మీ ప్రీ రిలీజ్ లో మాట్లాడే ముందు ఈ ప్రీ రిలీజ్ లో మాట్లాడేసే థాంక్యూ అనకూడదు ఈ సీజన్ లో బయవేస్తుంది ఎందుకన్నా మాస్క్ చూడు ఇప్పుడే ఇప్పుడు మాస్క్ కూడా ఒకసారి ఇలా సర్దుకున్నారు హ్యాపీ ఓ ఓకే అందరికీ నమస్కారం అండి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సో సుధీర్ బాబు గారు నెక్స్ట్ సినిమా తీయబోతున్న మీకు ఆ సినిమా గురించి ముందు మాట్లాడతాను ఓకే ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ గురించి మాట్లాడదాం అవును ఓకే అంటే దీనికి దానికి కూడా లింక్ ఉంది చేయబోయే సినిమా ప్రెజెంట్ సినిమా పాస్ట్ సుధీర్ బాబు గారి సినిమాల గురించి ఓ రెండు ముక్కలు సినిమా ఫీల్డ్ లోకి రాక ముందు ఇక్కడున్న సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ అందరినీ ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ గుర్తుపడతారు ఏమంటారంటే వీడికి సినిమా పిచ్చరా అంటారు సినిమా పిచ్చ అది ఏదో పిచ్చి అన్న పదంలా ఉంటుంది కానీ చాలామందికి ఉన్న ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే సినిమా మీద ఉన్న ఆసక్తి కళ్ళ పట్ల ఉన్న ఒక మామకారాన్ని పిచ్చ అంటారేమో అని కాదండి వాటికి ఆ పేర్లు ఉన్నాయి మామకారం ఆసక్తి పిచ్చ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ఆసక్తి కోసం అవసరమైతే చెవట్లే కాదు రక్తాన్ని కూడా చిందించాలి అని అనుకున్న వాడిని సినిమా పిచ్చ ఉందంటారు అటువంటి పిచ్చ అగ్రతారులు అగ్ర దర్శకులు అగ్ర రచయితలు అగ్ర అంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ మెండుగా ఉంటుంది అందుకే వాళ్ళు ఆ స్థానంలో ఉంటారు అలాగే ఆ పిచ్చను మెండుగా చూసింది నేను సుధీర్ బాబు గారిలో ఈ పిచ్చ ఇంకా ఇంకా పెరిగి ఒక తిక్కగా మారాలని ఆ స్థాయికి ఎదగాల మనస్ఫూర్తిగా ఫస్ట్ నుంచి నేను అతన్ని ఫాలో అవుతూ వచ్చాను అతను ఎంచుకునే సబ్జెక్టులు అన్నీ చాలా వైవిధ్యంగా ఉంటాయని ఎప్పుడు మెచ్చుకుంటూ ఉంటాను నాకు ఆ విధంగా అతనికి అతని పిచ్చను అర్థం చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టే నిర్మాత అతనికి స్నేహితుడు కావటం అందుకే విజయకర్ అన్న నాకు చాలా ఇష్టం అందుకే కర్ణకుమార్ గారిని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు ఇంత డిఫరెంట్ స్క్రిప్ట్ నేను కథ విన్నప్పుడే అనుకున్నాను ఫస్ట్ ఐ వాంటెడ్ టు కంగ్రాలి బాబు గారు అండ్ విజయ్ గారు ఎందుకంటే పలాస అంటే అటువంటి ఒక సీరియస్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీసిన ఒక డైరెక్టర్తో ఇటువంటి కమర్షియల్ సినిమా ఒకటి చేయించడం అన్నది చాలా గొప్ప విషయం కానీ దానికి తగ్గ జాగ్రత్తలన్నీ తీసుకున్నారనే విషయం అందాక పోవల్ గారు చెప్పారు క్లియర్గా విజయ్ గారి గురించి ప్రతిరోజు ఫస్ట్ నుంచి చివరిదాకా ఆయన ఉండి లొకేషన్లో అది తీసుకున్న కేరు పోవుల్ గారు అంటే గుర్తొచ్చిందండి నాకు కూడా మలయాళంలోని తమిళ్లో ట్రాన్స్లేట్ సుమా తమిళ్లోని మలయాళం ట్రాన్స్లేట్ చేయొచ్చు కదా తమిళ్లోను మలయాళంలోను పోల్ గారికి చేస్తారు అది మీరు మాట్లాడండి మేము ట్రాన్స్లేట్ చేస్తాం వద్దులేండి మొత్తం సుమా గారికి వేసేస్తారు క్రెడిట్ అంతా ఐఎమ్ సో గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అండి ముఖ్యంగా మనీష్ శర్మ గారి గురించి అందరూ పెద్ద పెద్దవారు చెప్పారు నాకు పర్సనల్ ఫేవరెట్ ఇప్పుడే ప్లే అయింది ఆ సాంగ్ ధనం పాడాడు ఎంత అద్భుతమైన పాట చుక్కల మేళం సాంగ్ నేను కంటిన్యూస్గా ఆ పాట ఎప్పుడు రోజుకి నా హమ్ చేసుకుని ఈ సంవత్సరంలో నేను నా పర్సనల్ బెస్ట్ ఫేవరెట్ సాంగ్ అనడానికి ఎటువంటి సంశయం లేదండి థ్యాంక్ యూ సో మచ్ సర్మాన్షమ్ గారు ఐఎమ్ వెరీ గ్లాడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ కర్ణు కుమార్ గారు మీకు అంటే మీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ చెప్పారు మీరు గొప్ప నటులు సో ఆ కోణం తప్ప మిగిలినవన్నీ ఇందులో బయటపడుతున్నాయి సచ్ ఎ వండర్ఫుల్ స్క్రిప్ట్ అండ్ టీమ్ యూ గ్యాదర్డ్ అండ్ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ ట్రీమ్ విజయ్ గారు ఈ ఈ ఈ ఈ ఈ ఈ పాండమిక్ పోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ థియేటర్స్లోకి వస్తున్న మీకు ప్రత్యేక అభినందనలు అందరూ చెప్తున్నారు టీమ్ మెంబర్స్గా మేము కూడా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హర్ష సీ యూ ఇన్ యువర్ ప్రీ రిలీజ్ ఆ మధ్యలో కూడా కనిపించు థ్యాంక్ యూ